తాజా అంశాన్ని చూస్తున్నాం. సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 7 బృందాలతో గుజరాత్ లో కీలక ఆపరేషన్ చేశారు. చార్టెడ్ అకౌంటెంట్ సహా 36 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. నిందితులపై దేశవ్యాప్తంగా 983 కేసులున్నట్టు గుర్తించారు. ఇంకా మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సంబంధించిన వివరాలు ఏంటి? నెలల తరబడి, దాదాపు నెల 2 నెలల పైగా ఒక ఆపరేషన్, కీలకమైనటువంటి ఆపరేషన్ ని పోలీసులు నిర్వహించారు. మొత్తం హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో నమోదైనటువంటి 20 కేసులకు సంబంధించి, ఇటు ఫెడెక్స్ లో కొరియర్ ఫ్రాడ్ కు సంబంధించిన 4 కేసులు, తర్వాత ఇన్వెస్ట్మెంట్ పేరుతో 11 కేసులు, ఇంత మొత్తం 20 కేసులకు సంబంధించి ఒక 7 బృందాలు హైదరాబాద్ నుంచి గుజరాత్ వెళ్ళాయి. గుజరాత్ వెళ్లిన తర్వాత అక్కడ కీలకమైనటువంటి ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ స్థానిక పోలీసుల సాయంతో మొత్తం అక్కడ సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. మొత్తం 36 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఒక ప్రాంతంలో అంటే ఇదంతా ఫెడెక్స్ కి సంబంధించి కీలకంగా నేరాలు చేస్తున్నారు. దాంతో పాటుగా అవకాశాన్ని బట్టి మిగతా ఇతర పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టుగా తెలిసింది. ఒక కార్యాలయాలను ఏర్పాటు చేసి అందులో ఈ వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఎక్కువ లక్షల్లో వచ్చినటువంటి నగదును కూడా వాటన్నింటినీ బిట్ కాయిన్ల రూపంలో మార్చి ఒక చార్టెడ్ మార్చి వాటిని ఇతర దేశాలకు తరలించే విధంగా చైనా వైపు తరలి వెళ్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ వీటన్నింటినీ మేనేజ్ చేసేందుకు ఒక చార్టెడ్ అకౌంట్ కూడా అక్కడ ఒక అతను కూడా అక్కడ ఈ నిందితుల్లో భాగస్వామి అయినట్టుగా గుర్తించారు. మొత్తం 36 మందిని ఈ కేసులో అరెస్ట్ చేసి అక్కడ స్థానిక కోర్టులో హాజరుపరిచారు. దేశవ్యాప్తంగా వీళ్ళంతా పలు సైబర్ నేరాల్లో వీళ్ళంతా నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. వీళ్ళందరి పైన పెట్టుబడుల పేరుతో సహా కొరియర్ మోసాలు కావచ్చు, కేవైసీ ఫ్రాడ్స్, సిమ్ కార్డు మోసాలు, ఇవన్నీ దాదాపు భారీ స్థాయిలో వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఇక్కడ నమోదైనటువంటి 20 కేసుల ఆధారంగా ప్రత్యేకంగా 7 బృందాలు ఇక్కడి నుంచి వెళ్ళాయి. దాదాపు నెలన్నర పైనే అక్కడ ఆపరేషన్ నిర్వహించి స్థానిక పోలీసు సాయంతో వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఇది ఒక భారీ ఆపరేషన్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ పోలీసులు చేయనటువంటి కీలకమైనటువంటి ఆపరేషన్ సైబర్ నేరాలపై హైదరాబాద్ పోలీసులు చేశారు. అక్కడి నుంచి వీళ్ళందరినీ స్థానిక కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్ తీసుకొచ్చారు. మరికొద్ది సేపట్లో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వీటన్నింటినీ మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. వీళ్ళ నుంచి పలు కీలకమైనటువంటి ల్యాప్టాప్లు కావచ్చు, తర్వాత సెల్ ఫోన్లు, ఇతర బ్యాంకు కు సంబంధించినటువంటి చెక్ బుక్లు, ఇతర సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 గంటలకి హైదరాబాద్ సిటీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు, తర్వాత వీళ్ళు విదేశాలతో చైనా జీనియర్లతో ఇక్కడి నుంచి బిట్ కాయిన్ల రూపంలో చైనాకి బాధ్యత నుంచి కాజేసిన నగదంతా వెళ్తుంది కాబట్టి ఆ ట్రాక్ చేసి అదంతా ఎక్కడికి పంపిస్తారు, ఇప్పటి వరకు ఎన్ని కోట్ల మేర మోసాలు చేశారనే అంశాన్ని దర్యాప్తు చేస్తామని చెప్పారు. దీని మీద హైదరాబాద్ సిటీ 3 గంటలకి మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితులు పట్టుకున్నటువంటి వివరాలు, వాళ్ళ నుంచి పది చేసుకున్న అంశాలపై మొత్తం వివరించే అవకాశం అనుకుంది. ధన్యవాదాలు నాగార్జున.